ఆశీర్వాదాలు మనం పండగలుగా ఆచరించే క్రైస్తవులుగా ఉండకూడదు కానీ యేసయ్య ఎందుకైతే మరణించారో ఎందుకైతే తిరిగి లేచారో ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని గ్రహించి దానిలో ఉన్న శక్తిని గ్రహించి మనము ఆ వాక్యానుసారంగా మనము నడిచినట్లయితే ఆ వాక్యంలో ఉన్న శక్తిని మనము పొందుకొని ఇంకను ఆత్మీయంగా బలపరచబడతాము హల్లెలూయా హల్లెలూయా పునరుత్థానంలో ఉన్న ఆశీర్వాదాలు మొట్టమొదటి ఆశీర్వాదము ఏది అంటే యేసయ్య పునరుత్థానం ద్వారా సాతానుని జయించి ఉన్నాడు సాతానుని జయించాడు హల్లెలూయా హల్లెలూయా ఎప్పుడైతే యేసయ్య మరి చనిపోయి ఉన్నాడో సమాధిలో పెట్టేసిన్నాడో సాతానికిగా పండగ హల్లెలూయా మరో చక్కెర పట్టుకొని సంతోషంగా యేసయ్య చంపేశాడు చంపేశాడని నేనే విజయం పొందానని సాతాను ఏం చేస్తున్నాడంటే సంతోషిస్తా ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా చూడండి హెబ్రీ పత్రిక 2:14 వచనం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమందియు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను హల్లెలూయా హల్లెలూయా యేసయ్య సిలువ మరణము ద్వారా అపవాదిని ఏం చేశారండి నశింప చేశాడు హల్లెలూయా అపవాదిని ఏం చేశారంటే ఓడించాడు హల్లెలూయా హల్లెలూయా చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ అపవాదిని మరణము ద్వారా నశింప చేయటకును జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయెను హల్లెలూయా హల్లెలూయా ఈ అపవాది ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటి నుంచి ప్రారంభం నుంచి ఆది నుంచి కూడా మానవుని పాపములకి నెట్టి వేస్తా ఉన్నాడు పాపము ద్వారా వచ్చినది జీవము ఏదండి మరణము ఆ మరణాన్ని యేసయ్య మ్రింగివేసి ఆ సాతానుని జయించి సాతాను మీద విజయాన్ని పొంది ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా చూడండి ప్రకటన గ్రంథము 1:17 నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని ఆయన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి హల్లెలూయా హల్లెలూయా చూడండి పాపము ద్వారా మానవులకి ఏమి ప్రవేశించిందంటే మరణము ప్రవేశించింది ఈ మరణము అనేది ప్రవేశించడానికి కారకుడు ఎవరంటే సాతానుడు అపవాది హల్లెలూయా చూడండి సాతాను ద్వారా అపవాది ద్వారా ఆ పాపం అనేది మానవులకి ప్రవేశించి మరణం వచ్చింది కనుక పాపానికి ఈ మరణానికి కారకుడైన అపవాదిని ఏసు చేశాడంటే సిలువలో వాడిని చింతకత్తులోకి వాడి మీద విజయాన్ని ఇచ్చి ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా చూడండి మరణము యొక్క అధికారము మరణం మీద అధికారం ఎవరికి ఉందంటే దేవునికి ఉందంట హల్లెలూయా చాలా మంది ఏం చేస్తారంటే మరణం అంటే చాలా మందికి భయము ఏం చేస్తారండి నువ్వు చనిపోతావని డాక్టర్స్ చెప్పినప్పుడు ఏం చేస్తారండి చాలా భయపడిపోతా ఉంటారు కలవర పడిపోతా ఉంటారు హల్లెలూయా కానీ దేవుని నమ్మిన బిడ్డలకు నేను చనిపోతే కనుక దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అన్న వాళ్ళకి ఒకవేళ మరణం సంభవిస్తుందన్నా కూడా ఏముండదు భయం ఉండదు హల్లెలూయా ఎందుకంటే లోకంలో కష్టాలు ఇవన్నీ ముగించేసి మనం ఎక్కడ వెళ్ళిపోతున్నామంటే కష్టాలు మరి శ్రమ దుఃఖము లేని ప్రాంతానికి వెళ్ళిపోతున్నాము కనుక చాలా మంది ఏం చేస్తారంటే మరణము అంటే భయపడిన వారు ఏంటంటే నిజ క్రైస్తవులు హల్లెలూయా ఈ సాతాను మరణాన్ని తీసుకుని వచ్చింది పాపాన్ని తీసుకుని వచ్చింది అయితే దానికి మూల కారకుడైన ఈ అపవాదిని యేసయ్య సిలువలో చితకద్రోకి దాని మీద విజయాన్ని అనుగ్రహించి ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా చూడండి యాకోబు పత్రిక 4:8 వచనం చూద్దాం
యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం దేవుని యొద్దకు రండి అప్పుడైనా మీ యొద్దకు వచ్చు మీ యొద్దకు వచ్చును పాపులారా పాపులారా మీ చేతులను ఒక నిమిషం 7వ వచనం కూడా చదువు కాబట్టి కాబట్టి దేవునికి లోబడియుండి దేవునికి లోబడియుండి అపవాదుని ఎదిరించి అపవాదుని ఎదిరించి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును మీ యొద్ద నుండి పారిపోవును హల్లెలూయా హల్లెలూయా చాలా మంది పునరుత్థాన పండుగ చేసుకుంటారు ఈస్టర్ పండుగ చేసుకుంటారు యేసయ్య సిలువ మరణాన్ని జయించి మరి పునరుత్థానం లేచాడు అని చాలా మంది పండుగ చేసుకుంటారు కానీ ఈ పునరుత్థానం ద్వారా అపవాది సాతాను జయించి ఉన్నాడని చాలా మంది గ్రహించరు అందుకే సాతానికి ఏమైపోతారండి భయపడిపోతూ ఉంటారు అపవాదికి ఏం చేస్తారండి భయపడిపోతూ ఉంటారు హల్లెలూయా హల్లెలూయా అపవాది మనల్ని చూసి భయపడాలి కానీ వాడిని చూసి మనము భయపడకూడదు ఎందుకంటే వాడు ఏమైపోయాడండి ఓడిపోయాడు చెప్పండి చెప్పండి ఓడిపోయాడు హల్లెలూయా ఇండియా పాకిస్తాన్ కి క్రికెట్ మ్యాచ్ జరిగిందనుకోండి ఏం చేస్తారు కొంతమంది ఇది కూడా మర్చిపోతారు హల్లెలూయా ఒకవేళ ఇండియాకి విజయం వచ్చేసింది అనుకోండి వాళ్ళు ఓడిపోయారంటే వీళ్ళకి ఎంతో సంతోషం హల్లెలూయా ఒరే పాకిస్తాన్ అన్నా ఓడిపోయాడు ఇండియా గెలిచింది హల్లెలూయా ఈ పక్కన చెప్పండి ఓయ్ సాతాను ఓడిపోయాడు యేసయ్య గెలిచాడు చెప్పండి ఓయ్ లరెడ్డి హల్లెలూయా హల్లెలూయా మనకి శత్రు వాడి స్థానం
భయపడతాడు. ఎదిరిస్తే ఏం చేస్తాడు? పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని కుక్కలు ఏం చేస్తాయో, ఎత్తాలా వచ్చేస్తా ఉంటే, మనం ఎంత ఉంటే నెమ్మదిగా వచ్చి అనవరుకుంటాయి. ఏం చేస్తే అసలే ఉంటాయి అనవరుకోండి. ఏం చేస్తే పారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాడిని ఎదిరించకుండా మనలో స్థానాన్ని ఇస్తే కనుక మన జీవితాన్ని సర్వనాశనము చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే జన్మించామో మన జన్మతో పాటు పుట్టింది ఏంటంటే మరణము. ఏంటండి మరణం అనేది మధ్యలో వచ్చింది కాదు. చాలా మంది మరణం అంటే భయం, అది మధ్యలో వచ్చింది కాదు. మనం ఎప్పుడైతే జన్మించామో ఈ రోజు మెరిసి పుట్టింది, ఈమె ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది అని చెప్పి ఈమె ఇన్ని సంవత్సరాలు బ్రతికిస్తానని ఆయన ముందే నా ఆయుష్కాలాన్ని నిర్ణయించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చేతిలో ఉంటే కనుక ఆయన మనల్ని ఏం చేస్తారంటే మనల్ని మరణించేంత వరకు కూడా ఆయన ఆస్థానంలో పెట్టుకుని మనల్ని నడిపిస్తా ఉంటాడు. హల్లెలూయా. మన ఆయుష్ని ఎవరు నిర్ణయించారంటే, ఎవరు నిర్ణయించారని? దేవుడే నిర్ణయించాడు. కానీ మనం ఏం చేస్తాము? మనమే నిర్ణయం చేస్తాం. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు వచ్చేసింది, చచ్చిపోయి 70 సంవత్సరాలు, 90 రాజకీయ ఉంది. 8 సంవత్సరాలు నరిన ఆయుష్కాలము, 70 లేకపోతే అధిక బలం ఉన్నాయా తగ్గుతుంది. దేవుడు 70 సంవత్సరాలు అన్నాడు, 80 అన్నాడు, 85 అన్నాడు, ఇంకా 85 వచ్చేసింది, వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. నేను చచ్చిపోతుందని భయపడిపోతుంటారు. హల్లెలూయా. కొంతమంది 85కి ముందే చనిపోవచ్చు, కొంతమంది 85కి ఇంకా బ్రతకవచ్చు. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ కూడా అపవాది మరణ భయాన్ని తీసుకుని వస్తున్నాడు కనుక అపవాదిని ఏసే చెరక కొట్టేశాడు కనుక అపవాదిని గుర్చి అపవాదిని ఓడించాడు కనుక మనము ఏం చేయాలండి? అపవాదికి మన హృదయంలో చోటు ఇవ్వకుండా, మరణ భయం లేకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా మనం ఏం చేయాలంటే దేవునిలో మనము ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, యేసయ్య ఇచ్చిన పునరుద్ధరణ శక్తి ద్వారా, పునరుద్ధరణ యొక్క బలము ద్వారా, పునరుద్ధరణ యొక్క జయము ద్వారా మనం ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అనే భక్తుడు ఒకసారి ఒక రోగి దగ్గరికి వెళ్ళాడంట. ఆ రోగి మేడం మీద నుంచి కిందకు పడిపోతే 2 కాళ్ళు 2 చేతులు కూడా విరిగిపోయి మంచాన పడి ఉన్నాడు. కానీ 2 చేతులు 2 కాళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడు చూసినప్పుడు అతను చాలా సంతోషం.
ఏం చేస్తారండి చి ఏంటి నా బ్రతుకు నేను దేనికి పనిపోస్తాను అని ఇలా నిరుత్సాహపడుతూ ఎవరైనా వస్తే కనుక అటువంటి నిరాశతో కూడిన మాటలే మాట్లాడతాడు చూడండి మన హృదయం నిండా నిరాశ ఉందనుకోండి దుఃఖం ఉందనుకోండి శ్రమ ఉందనుకోండి అది వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడితే మనం ఏం చేస్తామండి మన హృదయంలో ఉన్న భారాన్ని వాళ్ళతో పంచుకుంటాం మళ్ళీ వాళ్ళు ఏదో చెప్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తామో అక్కడికి వెళ్తాం హల్లెలూయా అది డియర్ మోడీ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా చాలా సంతోషం పడుతున్నాడు చక్కగా పాటలు పాడుతున్నాడు వాక్యం చదువుతున్నాడు ప్రార్థన చేస్తాడు ఒక రోజు అడిగాడంట అయ్యా మీరు ఇంత సంతోషముగా ఉండడానికి ఇంత శ్రమలో కూడా దేవుని విడిచిపెట్టకుండా భక్తిగా ఉండడానికి కారణం ఏది ఎప్పుడైనా సాతాను మిమ్మల్ని ఏ విధంగా అయినా శోధించడా బాధించడా అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట ప్రతిరోజు నన్ను బాధిస్తూనే ఉన్నాడు రెండు చేతులు లేవు రెండు కాళ్ళు లేవు అది పరిచర్య చేయడానికి విసుకున్నారు ఇక నువ్వు చచ్చిపోవచ్చు కదా ఇంకెందుకయ్యా నిన్ను నీ ద్వారా ఎవరికి ఉపయోగము అని చెప్పి ప్రతిరోజు కూడా వాడు వచ్చి నన్ను శోధిస్తూనే ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా జాగ్రత్తగా వినాలి మనకు కూడా వస్తాయి చాలా మందికి శ్రమ లేని వాళ్ళు కష్టం లేని వాళ్ళు దుఃఖం లేని వాళ్ళు ఇక్కడ ఎవ్వరు కూడా లేరు నాకు ఏ శ్రమ లేదండి కష్టం లేదండి చాలా హ్యాపీగా ఉన్నాను అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎవరన్నా ఉన్నారా ఎవరు లేరు అయితే ఆ వ్యక్తి అన్నాడంట ఎప్పుడు సాతాను నా దగ్గరకు వచ్చి శోధించాలని చూసినా కూడా మొట్టమొదట ఎక్కడ తీసుకెళ్తారంటే కల్వారి సిలువ దగ్గరికి తీసుకెళ్తానని హల్లెలూయా హల్లెలూయా ఏ సాతానా నా నిందను అవమానాన్ని రోగాన్ని కష్టాన్ని దుఃఖాన్ని ఒంటరితనాన్ని సమస్తాన్ని కూడా యేసయ్య మోసి దాని నుంచి నాకు విడుదల ఇచ్చినాడు వాడు మోకం చెల్లపుచ్చుకుంటాడు అప్పుడు మళ్ళీ ఏ నువ్వు వెళ్ళదు ఇంకొక చోట నేను తీసుకెళ్తానంటాడంట ఎక్కడ తెలుసా ఖాళీ సమాధి దగ్గరికి హల్లెలూయా ఆయన మొయ్యడమే కాదు వాటినన్నీ సమాధి చేసి తిరిగి లేచిన పునరుద్ధానుడు సజీవుడు నాలో ఉన్నాడు కనుక నాకు ఏ చింత ఏ బాధ లేదు హల్లెలూయా హల్లెలూయా ఈ లోకంలో రెండు పాలు లేకపోవచ్చు ఈ లోకం అటువంటి మాటలు మనము చెప్పగలమండి సాతాను వస్తే హల్లెలూయా చూడండి మనము కుంగిపోతున్నప్పుడు మనకి వేదన కలుగుతున్నప్పుడు సాతాను తలంపులు పెడుతున్నాడు ఆ తలంపులే తలస్తూ తలస్తూ తలస్తుంటే జీవితం మీద విరక్తి వస్తుంది కానీ దానిని మనం వాక్యం ద్వారా జయించినప్పుడు తప్పకుండా మనకి విడుదల అనేది వస్తుంది హల్లెలూయా హల్లెలూయా మొట్టమొదటిగా దేవుడు ఏం చేశారంటే ఏం చేశారండి సాతానుని జయించినాడు హల్లెలూయా మొట్టమొదటి ఆదాము ఏం తీసుకొచ్చాడంటే పాపము తీసుకొచ్చాడు ఆ పాపము ద్వారా మరణం అనేది ప్రవేశించింది మానవుల హల్లెలూయా ఇది రెండో ఆదాము అయిన యేసయ్య ఏం చేశారంటే ఆ మరణాన్ని ఓడించి అపవాదిని ఓడించి మనకి విజయాన్ని ఇచ్చాడు చెప్పండి కూడా దేవుని నామాన్ని మనం పడతాం హల్లెలూయా 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 చాలా మంది అంటారు అంటే నేను నిద్రపోతున్నాను కానీ ఎవరో వచ్చి ఏదో వచ్చి పీకి వేస్తుందని కొంతమంది అంటారు నేను నడుస్తా ఉంటే ఏదో వెనకాల నాకు నీడ భ్రంపడించేస్తా ఉంది అటువంటి వాళ్ళు లేరే ఇక్కడ హల్లెలూయా ఇక్కడ ఉన్నారు ప్రవచన రీతిలో నేను చెబుతున్నాను రాత్రులు సరిగా నిద్ర లేక ఏదో వచ్చినట్టు ఏదో చేస్తున్నట్టు చేసి నిద్ర లేకుండా సాతాను చేస్తున్నాడు ఈ దినాన్ని మీరు ఆ సాతాన్ని ఏసే పునరుద్ధరణ శక్తి ద్వారా ఎదిరించారంటే హాయిగా నిద్రపోతారు హల్లెలూయా హల్లెలూయా వెనకాల నీడల కొంతమంది ప్రార్థనలో కళ్ళు మూస్తున్నారు కళ్ళు మూసినప్పుడు ఎవరో ఏదో అలిగినట్టు ఎవరో వచ్చినట్టు అనిపించి కళ్ళు తెరిచేస్తున్నారు సరిగా ప్రార్థన చేయలేకపోతున్నారు అటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు ఉన్నారా ఉన్నారా హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్ముడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు
అటువంటి తలంపులు అటువంటి ఆలోచనలు సాతాడు కలిగజేస్తున్నాడు. దాని మీద యేసయ్య మనకి విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి పునరుద్ధరణ ఆశీర్వాదం ఏంటంటే యేసయ్య చనిపోయి తిరిగి లేచి పునరుద్ధరణుడై అపవాదిని జయించి అపవాది మీద మనకి అధికారాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ఏకీభవించి దేనినైతే బంధిస్తాడో అది పరలోకమందు బంధింపబడిన దేనినైతే విప్పుతాడో పరలోకమందు విప్పబడిన అధికారం దేని ద్వారా వచ్చిందంటే యేసయ్య పునరుద్ధానము ద్వారా వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య చనిపోయి తిరిగి లేవక ముందు అపవాది ఏం చేస్తాడంటే మానవ మీద ప్రభుత్వము చేస్తా ఉన్నాడు, మానవ చనిపోయినప్పుడు మరి యేసయ్య ఏం చేశారంటే మరణపు ముళ్ళులో
విరిచివేసి ఉన్నాడు. చూడండి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, ఓ మరణమా, నీ ముల్లు ఎక్కడ? నీ ముల్లు ఎక్కడ? మరణపు ముల్లు, మరణపు ముల్లు, పాపము, పాపము, పాపముకున్న ఫలము, పాపమునకున్న ఫలము ధర్మశాస్త్రమే, ధర్మశాస్త్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లు ఎక్కడ? చెప్పండి. చూడండి మనకి రెండు మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన మరణము, అది అందరికీ వస్తుంది. కానీ రెండో మరణము ఎవరికి అంటే, ఎవరైతే యేసుని అంగీకరించకుండా ఉంటారో, ఎవరైతే యేసుని అంగీకరించి ఆయన వాక్యాలను సారంగా నడవకుండా, మరి దేవునికి ఇష్టానుసారంగా నడవకుండా ఉంటారో, వాళ్ళు రెండో మరణంలో పాలు పంపులు పొందుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శరీర సంబంధమైన మరణము కాదండి, రెండో ఇప్పుడు మరణము ఓడిపోయిందండి. ఏమైపోయింది? మరణము ఓడిపోయింది. ఇప్పుడు మనము ఒకవేళ చనిపోతే కనుక మనకు మరణము లేదు, మనము చనిపోము. మనం ఏంటంటే చనిపోయామని ఈ లోకం అనుకుంటుంది కదా. మనం ఏం చేస్తున్నాం? నిద్రలో ఏం చేస్తున్నామండి? నిద్రిస్తున్నాం. హల్లెలూయా. మరణం మీద యేసయ్య మనకి ఏం చేశాడంటే విజయాన్ని ఇచ్చేస్తున్నాడు. రోమ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో, మనము దేవునితో సమాధాన పరచబడిన, సమాధాన పరచబడిన ఎడల, సమాధాన పరచబడిన వారు, సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత, ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా, మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసయ్య మరణాన్ని జయించి మనకి నిత్య జీవాన్ని ఇచ్చి ఆయనతో పాటు సమాధాన పరచబడి ఆయనతో పాటు జీవించడానికి, ఆయనతో పాటు కలిసి బ్రతకడానికి యేసే మనల్ని ఆయనతో ఐక్యపరిచి ఉన్నాడు, సమాధాన పరిచి ఉన్నాడు. దేని ద్వారా అంటే పునరుద్ధానము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే క్రీస్తులో నిద్రిస్తారో వాళ్ళు రెండో మరణము పొందకుండా, ఈ పునరుద్ధానం యొక్క శక్తి రెండో మరణములో మనం పాలు పంపులు పొందకుండా యేసుతో మనల్ని ఏం చేస్తుందండి? ఐక్యపరిచేస్తుంది. చెప్పండి కూడా దేవున్నామని మహిమ పరిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే రోమ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. మనం క్రీస్తుతో కూడా చనిపోయి, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలోనుండి లేచిన, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోయి, క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు, మరణమునకు ఇకను ఆయన మీద, ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని, ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా, ఆయనతో కూడా జీవించదమని నమ్ము, జీవించదమని నమ్ముచున్నాము, నమ్ముచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుద్ధానము ద్వారా మరణము ఓడిపోయినది. హల్లెలూయా. చూడండి, మానవ పాపము చేసిన తర్వాత మానవునికి మరణం అనేది సంక్రమించింది. యేసయ్య మరణించి మరణపు యొక్క ముళ్ళను విరిచి వేయడము ద్వారా మనకి జీవము వచ్చినది. హల్లెలూయా. నిత్య జీవ రాజ్యమును స్వతంత్రించుకుని నిత్యము కూడా మనము బ్రతకడానికి, జీవించడానికి ఆయన పునరుద్ధాన శక్తి మనకి శక్తినిచ్చింది. రెండు చేతుల పైన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కారులో వెళ్తున్నారంట. వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక చోట ఒక చిన్న పని మీద తండ్రి ఆగాడంట. అయితే తండ్రి ఆ కారు ఆపి కొంచెం అలా బయటకు వెళ్ళేసరికి ఒక తేనెటీగ ఆ కుమారుడి దగ్గర వచ్చేసిందంట. వచ్చేస్తే, డాడీ డాడీ, తేనె తేనెటీగ, తేనెటీగ అనగానే ఈ డాడీ వచ్చి ఏం చేశారంటే ఆ తేనెటీగ పట్టుకుని దాని యొక్క తేనెటీగ ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళుని ఏం చేశారంటే విరిచేశాడంట. విరిచేస్తాన్ని వదిలేశాడంట. వదిలేసిన తర్వాత మళ్ళీ ఎక్క చుట్టే తిరుగుతుంది, డాడీ మళ్ళీ వచ్చేసింది రండి, మళ్ళీ వచ్చేసింది రండి అని ఈ అబ్బాయి అంటున్నాడంట. హల్లెలూయా. అప్పుడు డాడీ అన్నాడంట, ఒరే ఈసారి వచ్చినప్పుడు అది నిన్ను ఏమి చేయలేదు, ఎందుకంటే దాని ముళ్ళు విరిచేశాడు. అది ఏంటంటే జస్ట్ నీ మీద ఇలాగ 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 అంటా ఉంటుంది, అంతే. నిన్ను
ఏమీ చేయలేదు. హల్లెలూయా హల్లెలూయా. సాతాను మరి సాతాను తీసుకొచ్చిన మరణపు చూడండి మరణపు ముళ్ళును లేదు చేశారు. అందుకే ఇప్పుడు ఏం ఏమరా చేశా ఓ మరణమ చెప్పండి ఓ మరణమ ఓ మరణమ నీ ముళ్ళు ఎక్కడ నీ ముళ్ళు ఎక్కడ హల్లెలూయా హల్లెలూయా. మరణపు ముళ్ళును యేసయ్య విరిచేసి మనకి నిత్యము జీవించే భాగ్యాన్ని అనుగ్రహించినాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరణము తర్వాత ఒకవేళ భయంకరమైన స్థానానికి వెళ్ళాలి అనే ఆలోచన లేకపోతే మనం వెళ్ళాల్సి ఉంటే కనుక అప్పుడు మరణం గురించి మనము భయపడాలి. కానీ మరణము తర్వాత ఎటువంటి స్థలానికి వెళ్తున్నాం మనము చెప్పాలి. ఉదయకాలమే లేచిన తర్వాత ఇంట్లో భీమైపోయింది. హల్లెలూయా. ఉదయకాలమే లేచిన తర్వాత పిల్లకి ఫీజు కట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. జీవిస్తా ఉంటే కళ్ళు మూసుకుంటాం ప్రార్థన చేస్తాం పిల్లకి ఫీజు కావాలి కట్టిన డబ్బులు. ఇలాగ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మనము ఆ కష్టం ఈ కష్టం అది ఇది అది ఇది అనుకుంటూ మన సంసారం అనే సాగరాన్ని చాలా మంది వీధుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ అంతా కష్టమే ఇక్కడ అంతా కష్టమే. ఇక్కడ ఎటు చూసినా సంతోషం లేదు సమాధానం లేదు ప్రేమ లేదు ఐక్యత లేదు గర్వం ద్వేషం పగ క్రోధం కష్టాలు పరలోకంలో అంతా ఆనందమే. హల్లెలూయా సంతోషమే. హల్లెలూయా. అక్కడ ఆకలి లేదు దుఃఖం లేదు ఎప్పుడు సంతోషమే. హల్లెలూయా. మరి ఎందుకు మరణానికి భయపడుతున్నాను చెప్పండి. ఎందుకు మరణానికి భయపడుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. మరణించిన తర్వాత మంచి ప్లేస్కి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మన నాన్న ఇంటికి వెళుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఈ లోక ప్రయాసం ముగించుకుని నా కుమార్తె నా దగ్గరికి వచ్చేస్తుందని యేసయ్య రెండు చేతులు చాపి ఆయన చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి. దేవుని యందు మనం నడుచుకోకపోతే అక్కడ సాతాడు అప్పుడు వచ్చేసింది వచ్చేసింది అక్కడ అక్కడ. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య దేవదూతలు కూడా ఎంత సంతోషము. హల్లెలూయా హల్లెలూయా. నా అవన్నీ గురించి ఆ ఆలోచించుకుంటాను చూడాలి.
అప్పుడు ఈ లోకం మీదకి ఎవరి మీద ఉండదు, దేని మీద కూడా ఉండదు. ఇక చనిపోయిన తర్వాత మన అడ్రస్ మారుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మన అడ్రస్ ఏంటండి? సెయింట్ థామస్ చర్చ్ చెంగుళ్ళ లంక, అనుమూరు మండలం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 5 3 2 3 4. హల్లెలూయా. చనిపోయిన తర్వాత ఇంకా ఏం ఉండవు. మెర్సీ డాక్టర్ ఆఫ్ యేసయ్య పరలోకం. చెప్పండి, మీ పేరు చెప్పండి. ఇక్కడ కళ్ళు మూసిన తర్వాత మనం ఎక్కడ తెలుస్తాము? యేసయ్య ఎందుకు విశ్వాసం ఉంచితే కనుక అంతగా పరదేశికి వెళ్తాం. పరదేశి కూడా ఇచ్చినది పరలోకంలో ఉండదు, అక్కడ ఉంటాం. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధులు, దేవదూతలు అందరితో కలిపి మనం సంతోషంగా ఆనందంగా ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అయ్యో వెళ్ళిపోతే హల్లెలూయా 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 ఈ మాట చెప్తే వెళ్ళిపోవాలనిపించేస్తుంది కదా. నిజంగానా హల్లెలూయా? వెళ్ళిపోవాలంటే చాలా ఈజీ. ఏంటండి? చాలా సులువు, చాలా సులువు. ఏది అంటే నేను చెప్పాను కదా, ఆ సులువైన మార్గం ఏది అంటే ఈ పరిశుద్ధ గ్రంథము. హల్లెలూయా. ఇది ఎట్టి వెళ్ళామంటే అది వెళ్ళామనుకోండి, మనం ఎక్కడ వెళ్ళిపోతాం? డైరెక్ట్ గా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము. హల్లెలూయా. ఇప్పుడు చనిపోతున్నాము అంటే అది శుభవర్తమానమా లేకపోతే అశుభవర్తమానమా? చెప్పండి, అదేంటి? శుభమా అశుభమా? ఈ లోకమే అశుభము, కానీ మనకి శుభం. హల్లెలూయా. యేసయ్య లేవగానే, మరణించి తిరిగి లేవగానే ఏమన్నాడు? మీకు శుభము కలుగునుగాక. హల్లెలూయా. శుభము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అన్ని సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎస్ఎంఎస్ ఫోన్లు, పెళ్లి కార్డులు ప్రింట్ చేస్తుంది, పెళ్లి కార్డులు అందుకు ఫోన్లు చేసి చెప్పేయండి, ఎస్ఎంఎస్ పంపించేయండి. పోయి పెళ్లి కార్డు శుభ్రంగా డిజైన్ చేసేసి ఎంపీలో వాట్సాప్ లో పంపించేస్తాడు. అప్పుడు ఏంటండి? టెలిగ్రామ్. ఈ టెలిగ్రామ్ ఆఫీస్ లో ఒక అతను వచ్చి ఏం చేశాడంటే, ఒక షాప్ ఓపెన్ చేస్తే ఏమయ్యా ఈ అడ్రస్ కి కంగ్రాచులేషన్స్, శుభాలు కలగని కాక అని చెప్పేసి ఏ ఈ మెసేజ్ పంపించు అని అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇంకా కొంతను వచ్చాడు, ఇంకా మా చుట్టాలు చనిపోయారు, వాళ్ళకి అడ్రస్ కి నేను సానుభూతి తెలియజేస్తున్నాను, నేను రాలే ఏమి బాధపడద్దు అన్నారంట. హల్లెలూయా. అంటే టెలిగ్రామ్ కూడా ఏం చేశారంటే ఆ అడ్రస్ ను మార్చేశారు, ఎస్ఎంఎస్ లో ఒకరు పంపించబోయి ఒకరు పంపించేస్తారు. హల్లెలూయా. ఈ చనిపోయిన ఇంటికి ఈ షాప్ ఓపెన్ చేయడానికి కంగ్రాచులేషన్స్ అని చెప్పారు కదా, శుభములు కలుగుని కాక అని చెప్పారు కదా, అది వెళ్ళిపోయింది. అర్థమైందా? ఈ షాప్ ఓపెనింగ్ వాళ్ళకి ఏమో మీకు సానుభూతి కలిగించే తెలియపరుస్తున్నా, నేను రాలేకపోతున్నానంటే ఈ చనిపోయిన వీటికి మీకు శుభములు కలుగులు కాకంటే ఎలా ఉంటుందని మన ఫీలింగ్. హల్లెలూయా హల్లెలూయా. కానీ నిజంగా క్రీస్తులో మనము మరణిస్తే అది మనకు అశుభము కాదు, శుభమే. హల్లెలూయా. అందుకే గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. ఎందుకంటే ఆ దినాన మరణము మరణించింది, మరణము ఓడిపోయింది, సాతానుడు ఓడిపోయాడు కనుక దానికి గుడ్ ఫ్రైడే. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఎవరైనా చనిపోయిన తర్వాత వార్షికోత్సవాలు అది అంటున్నా 1 ఇయర్ సంవత్సరం చేస్తారు కదా, అప్పుడు ఏం చేస్తారు? ఏయో నివాళులు ఏయో చెప్తారు, కానీ ఎవరు కూడా శుభాలని కూడా చెప్పరు. హల్లెలూయా. క్రీస్తునందు మృతి పొందిన వారు ధన్యులు అంటారు, కానీ ఆ రోజు అందరూ దుఃఖంతో ఉంటారు. హల్లెలూయా. కానీ క్రీస్తునందు, నిజముగా క్రీస్తునందు నిద్రిస్తే కనుక అది శుభము. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య మరణించి, మరణించిన తర్వాత కూడా మనకి ఏమి ఇచ్చాడంటే శుభము. హల్లెలూయా. అందుకే దేవుడు నమ్మిన బిడ్డలకి మరణం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే భయపడరు. పెద్దవాడంట మరణిస్తా, మరణాన్ని సమీపముగా ఉందంట. ఇంట్లో వాళ్ళని చూడండి, పెద్దవాళ్ళు లాగా కొంతమంది చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళు చాలా దుఃఖంగా ఉంటారు. ఆవిడ ముసలిదైన, ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? పెన్షన్.
ఇక్కడి పెన్షన్ రాదు, రాదు, పెన్షన్ రాదని కొంతమంది దుఃఖపడుతూ ఉంటారు. హల్లెలూయా. నిజంగా కొంతమంది ప్రేమతో ఉంటారు, కానీ కొంతమంది అయ్యో చనిపోతే పెన్షన్ రాదని దుఃఖపడతారు. హల్లెలూయా. ఈ పెద్దవాడు ఏం చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉందంట. హల్లెలూయా. ఈ పిల్లలు వచ్చి మామ మామ నువ్వు చనిపోతావు కదా, నువ్వు చనిపోయేలా ఉన్నావు కదా, ఎందుకు ఇంత సంతోషముగా ఉంటున్నావు, ఎలా సంతోషముగా ఉన్నావు అంటే, అప్పుడు అన్నారు ఓయ్ నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నానంటే ఇక ఈ నొప్పులు, ఈ నడుము నొప్పు, ఈ కాలు నొప్పు, ఈ కడుపులో నొప్పు, ఈ నొప్పులు కూడా ఏమి లేని ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఉండి ఆ నొప్పి ఈ నొప్పు బాబా కొంచెం గ్లాస్ నేను అంటే ఉండు మామ వస్తానని నువ్వేమో వెళ్ళిపోతున్నావు. అక్కడ తప్పిక లేదు. అక్కడ ఆకలి లేదు, అందుకే నేను ఇంత సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. తర్వాత ఇంకొక ఆశీర్వాదం నేను చెప్పి ముగించేస్తాను. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. అలవాటైపోయింది. హల్లెలూయా. కానీ యేసయ్య పునరుత్థానం ద్వారా
తిరిగి
లేచాడు. ఈ మూడుని మనము జయించగలిగితే గనక ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థిస్తాం తండ్రి. ఆయన ఎప్పుడు పాలించండి.
ప్రతి వారికి ఆనందం సంతోషం సమాధానం ఇప్పుడే సదాకాలం మనకు చూడగలుగుతాం.